ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఈసారి ఎలక్షన్కి గవర్నమెంట్ పరిపాలన ప్రకారంగా, సంక్షేమ పథకాల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే జనాలు ఏంటంటే ఊరికి నలుగురు ఐదుగురు బోకరేజ్ ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు బోకరేజ్ ఉన్నాయి. ఈ బోకరేజ్కి జనాలు ఏటవుతారంటే అదే పొరపాటునే టీడీపీ వస్తుందేటో అనేసి వైసీపీలు గుప్పు చప్పుగా అలాగే వైసీపీలు ఓటేయడానికే ఉన్నారు, కానీ ఎలాగా గెంతడానికి ఎవరు లేరు. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కొద్దిగా బాకరేజ్ తరపు ఎక్కువ కాబట్టి వాళ్ళ పరిపాలనల్లో చూశారు. గత 14 సంవత్సరాలు చంద్రబాబు పాలన చూశారు, అంతకుముందు కాంగ్రెస్ పాలన చూశారు, అంతకుముందు మరొక పాలన, ఎన్నో రకాలు మాకు ఇంచుమించు. నాకు 59 సంవత్సరాలు, ఇప్పుడు 60వ సంవత్సరం నాకు వచ్చింది. ఈ 60 సంవత్సరాల్లోనే 18 సంవత్సరాలు తీసిన 40 సంవత్సరాల్లోని పాలనలోనే నా దృష్టిలోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. పేదవాడికి ఈ సంక్షేమ పథకాలు నేరుగా అంతని, మరి ఈ పాలన గోడ అయిపోతే దేవుడిగా తంతమంది ఎవడెవడు చెబుతామయ్యా. అమ్మ అన్నం పెడుతుంది, నువ్వే నన్ను పోషించావంటే అది ధర్మమా? అంటే మరి పథకాలు ఇచ్చి ప్రజలు సోమరుపోలు చేస్తున్నారని పథకాలు అందితే, అందిన పథకాలు అదే మగవాళ్ళకి అందితే, మగవాళ్ళకి అందితే సోమరిపోతావును, మగవాళ్ళకి అందితే సోమరిపోతావును. నేరుగా ఆడవాళ్ళ చేతులు పడతాను కాబట్టి సోమరిపోతనం తగ్గింది, సోమరిపోతనం తగ్గింది, తాగుడు కూడా తగ్గింది. ప్రతి ఆడవాళ్ళ దగ్గర ఈ రోజుకి 54 నెలలు పాలనలోనే ప్రతి మహిళ కాడ నేర్చు చూసిన 100,000 రూపాయలు లోపు లేదు, తక్కువ లెక్కేసుకున్నా అన్ని ఖర్చులు పోను, మహిళకి 100,000 రూపాయలు ఉంటది. అంటే మరి ఇలా పథకాలు పెట్టి నిత్యావసర రేట్లు అమాంతంగా పెంచేసారు. ఇప్పుడు బోకరేజులు ఉన్నాను కదా, ఇప్పుడు వైసీపీ చేసిన కార్యక్రమాలకి ఈ టీడీపీ జనసేన బోకరేజు వాళ్ళు చెబుతారు.